ధాన్యం కొనుగోలుపై పార్టీల పోరుబాట ఇక రైతన్నకు అండగా టీ కాంగ్రెస్ లీడర్లు ఉంటామని చెప్తున్నట్టు ఇక వ్యాపార కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ ధర్నాకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తరలివచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నేల స్వభావాన్ని బట్టి మన వ్యాపార విత్తనం విత్తుతాం అమ్మా అని చెప్పంటున్నాను నువ్వు జాలువారే భూములలో ఏదైతుందో నువ్వు వేరుశెనగ ఏమడ పంట పండుతావమ్మా జాలువారే భూములలో కేవలం వరి ధాన్యం మాత్రమే సాగుతుంది చెప్పంటున్నాను ఇలా మెట్ట ప్రాంతాల్లో మాత్రం ఏది ఇస్తుందో నీ పప్పు దినుసులు నూనె గింజలు అయితేమో చెప్పట్టు నేను ఇలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవలం నవంబర్ మాసం చివరి వరకు మాత్రమే ఇలా ఆరుతడి పంటలు సాగు చేయడానికి అవకాశం ఉందన్న ఒక నువ్వులకు మాత్రం ఏది ఇస్తుందో నీకు జనవరి చివరి ఫిబ్రవరికి వెళ్ళి అవకాశం ఉన్నది నువ్వులు మినహా ఏ పంట కూడా నీకు నవంబర్ మాసం గడిచిపోతే మనం పంట విత్తడానికి అవకాశం లేదు ఇది వ్యాపార శాస్త్రవేత్తలు నివేదించిన ఒక నివేదిక అని చెప్పంటారు ఇంతవరకు నీ వ్యాపార ప్రణాళిక లేదు వీళ్ళు ఆరుతడి పంటలు పెట్టడం కాదు రైతాంగం ఏం కోరుకుంటాడో ఎకరానికి 20,000 రూపాయల లాభం కావాలని కోరుకుంటాడమ్మా ఇలా వరిధాన్యం పంట వండి సిద్ధ పండిస్తే ఏమొస్తుంది 20,000 మిగిలితే కష్టమమ్మా అని చెప్పంటున్నాను ఆ 20,000 ఆదాయం ఏదైతే ఉన్నదో నువ్వు ఆరుతడి పంటలు చూపెట్టు మేము ఆడికే పోతామని చెప్పంటున్నాను मैं वरिधाने सामान पंता पट्टि का ने स्वभावा बट्टी कहींसम 20,000 रूपये लाभ वे विधा पट चूपे आ पट पड़ता पेसर पड़ते इंतमो मूड क्विंटल वस्ल ना क्विंटल ना 16,000 वस्पंटना दिन दुनि सा विन पड़ते खर्चे 20,000 नीके गिटाट हो वेरसेन का ఈ కాలంలో అతిగా మొత్తం కోతలైపోయినాయ్ మొత్తం కోతలైపోయినాయ్ అన్న ఆరు తెడ్డ పంటలు పెడితే ఏ పంట కూడా నీకు ఇంటికి వచ్చే అవకాశం లేదు అన్లెస్ రాబోయే 10 సంవత్సరాల కాలంలో చెప్పంటూ నేను నువ్వు కోత